మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత పూచికత్తుతో మ్యాజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఆయన చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక ఈ వ్యవహారం అలాగే మొత్తం పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుంచి తెలుసుకుందాం. రామారావు చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు న్యాయమూర్తి రిమాండ్ రిజెక్ట్ చేశారు. ఆయనకు సొంత పూచీకత్తుపై ఆయన విడుదల చేశారు. అయితే ఈ కేసులో నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్న నారాయణ 2014లోనే ఆయన ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆయనకి ఈ కేసులతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దీనికి సంబంధించి నారాయణ విద్యా సంస్థల తరఫున వాదించిన నారాయణ తరఫున వాదించిన లాయర్లు జడ్జి ముందు వాదనలు వినిపించారు. అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకురావటమే నేరము అనని చెప్పి కూడా వాళ్ళు వాదనలు వినిపించడంతో పాటు నారాయణ రాజీనామా చేసిన పత్రాలను కూడా న్యాయమూర్తి ముందు ఉంచారు. దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయన రిమాండ్ రిజెక్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నారాయణ సొంత పూచీకత్తుపై విడుదలై ఈ రోజు ఉదయం 5:40 ప్రాంతంలో చిత్తూరు నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఇదే సమయంలో చిత్తూరు మ్యాజిస్ట్రేట్ నివాసం బయట ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడికి సిఐడి అధికారులు కొంతమంది వెళ్లడంతో అక్కడే ఉన్న తెలుగుదేశం నేతలు ఈ సిఐడి అధికారుల మూమెంట్ ను గుర్తుపట్టి ఎందుకు వచ్చారు అని చెప్పి అడిగారు. దీంతో వాళ్ళు ఊరికి పరిశీలన కోసం వచ్చామని చెప్పారు. ఇదే సమయంలో నారాయణకి రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాను తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు సంబంధించి మార్పులు చేశారు అంటూ కూడా చంద్రబాబుతో పాటు నారాయణ మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏమైనా ఒకవేళ నోటీస్ ఇవ్వడానికి వచ్చారా లేకపోతే అదుపులోకి తీసుకునేందుకు వచ్చారా అనే అంశంపై టీడీపీ నేతలు ఆరా తీసి వెంటనే ఈ సమాచారాన్ని టీడీపీ హైకమాండ్ కి చేరవేశారు. దీంతో టీడీపీ హైకమాండ్ కూడా అప్రమత్తమైంది. ఈ కేసులో ఏమైనా ఉంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉండటంతో ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని వెంటనే అదుపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అదుపులో తీసుకునే అవకాశం ఉంది అనని కూడా టీడీపీ అధినాయకత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నారాయణ మూమెంట్స్ ఏమిటి అనేది కూడా ఆరా తీసి ఆయన్ను చెన్నై తీసుకువెళ్ళినట్టు తెలిసింది. చెన్నై నుంచి హైదరాబాద్కు నేరుగా విమానంలో వస్తారు అని చెప్తున్నారు. అయితే నారాయణకు సంబంధించి 10వ తరగతి పేపర్ల లీకేజ్ కేసులో కృష్ణా జిల్లా అక్కడ మొత్తం 4 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. 1 చిత్తూరు, 2 అనంతపురం, 3 కృష్ణా జిల్లా మండవల్లి, 4 శ్రీకాకుళం. ఈ 4 ప్రాంతాల్లో కూడా 10th క్లాస్ పేపర్ల లీకేజ్ కి సంబంధించి కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో న్యాయమూర్తి రిమాండ్ రిజెక్ట్ చేయడంతో కృష్ణా జిల్లా మండవల్లిలో నమోదైన కేసుకు సంబంధించి కూడా దాంట్లో అదర్స్ అని చెప్పి పేర్కొన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో కూడా అన్నోన్ అని పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి సమాచారం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నారాయణ అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ఆయన రిజైన్ చేయడంతో ఆయనకు విద్యా సంస్థలతో సంబంధం లేదని రిమాండ్ రిజెక్ట్ చేశారు అక్కడ న్యాయమూర్తి. ఇదే సమయంలో కృష్ణా జిల్లా మండవల్లి కేసులో కూడా ఒక నారాయణ విద్యా సంస్థల ప్రమేయం ఉంది అని చెప్పి నిన్నటి వరకు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఈ కేసులో ఏమైనా మళ్ళా అదుపులో తీసుకునే అవకాశం ఉందా అనే అంశంపై కూడా టీడీపీ వర్గాలు ఆరాధిస్తున్నాయి. టీడీపీకి నారాయణ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇప్పటి వరకు కోర్టులో ఫైల్ చేసిన రిపోర్ట్స్ వీటన్నిటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లా మండవల్లి కేసులో ఇప్పటికే 15 మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ అదే రోజు రాత్రికి కోర్టు కైకలూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. అయితే ఈ సమయంలో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ ఒకవేళ ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తే ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఒకవేళ వీళ్ళని ఏమైనా నారాయణ మీద కళ్ళ కేసు నమోదు చేసి ఆయన్ని ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు సంబంధించి మార్పు చేసి కొంతమంది కొన్ని సంస్థలకు అయాచిత లబ్ధి కల్పించారు అని చెప్పి ఏదైతే నిన్న సిఐడి కేసు నమోదు చేసిందో మొన్న 9వ తేదీన ఈ కేసుకు సంబంధించి కూడా ఈ కేసులో కూడా నోటీసులు ఇస్తారు అని చెప్పి నిన్న రాత్రి వరకు కూడా ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు కూడా ఆయన కొన్ని వివాహాలకు రిసెప్షన్లకు కూడా హాజరై వచ్చారు. ఆ సమయంలో ఎవరు కూడా ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. ఈ రోజు ఉదయం 9 గంటలకి చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి కుప్పం వెళ్తున్నారు. ఈలోపు నోటీసులు ఇస్తారని చెప్పి మరో ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు వీటన్నింటినీ ఏమీ కూడా పట్టించుకోవడం లేదు.
ఆయన ఈరోజు తెల్లవారుజాము 5:30 వరకు నారాయణకు బెయిల్ ఇచ్చే వరకు రాత్రి అంతా కూడా పార్టీ నేతలతోనూ అదేవిధంగా పార్టీకి చెందిన లీగల్ సెల్తోనూ చిత్తూరులో ఉండే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయులు అరెస్ట్ చేశారు కాబట్టి మంత్రి బొత్స రాజీనామా చేయాలన్న డిమాండ్ పై సజ్జలు కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాటిని ఎలా చూడొచ్చు? అయితే ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు, పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ప్రభుత్వమే ఒప్పుకుంది, ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారు. బొత్స సత్యనారాయణ లీక్ కాలేదు అని చెప్పినప్పటికి కూడా మంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుపతిలో జరిగిన సభలో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి పేపర్ లీకేజ్ వెనక అని చెప్తే ఆయన పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి పరోక్షంగా అంగీకరించినట్టు అయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై నిన్న ఒక ట్వీట్ పెట్టారు. ఇది ఈ కేసులో బొత్స సత్యనారాయణని ప్రభుత్వ ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు కాబట్టి బొత్స సత్యనారాయణని విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణని ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పి ప్రశ్నించారు. అయితే ఆ పేపర్ లీకేజ్ ని తాము అడ్డుకున్నామని వాట్సాప్ లో వచ్చింది పేపర్ లీకేజ్ ఎలా అవుతుందని చెప్పి బొత్స నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా అనేక విమర్శలు చేస్తారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే పేపర్ లీకేజ్ కాలేదని మీరు చెబుతున్నారు, లీకేజ్ అయిందని సీఎం చెప్పారు కదా, మీ ఇద్దరు వాదనలు మీ ఇద్దరు వర్షన్స్ లోనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కదా అని చెప్పి మీడియా ప్రశ్నించిన సమయంలో తాను పేపర్ లీకేజ్ కాలేదు అని చెప్పలేదు, పేపర్ పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్సాపుల్లో హల్చల్ చేసింది, వాట్సాపుల్లో బయటకు వెళ్లేదాన్ని మేము అరికట్టామని మాత్రమే చెప్పాను అని చెప్పి మళ్ళా బొత్స కొత్త వ్యాధను వినిపించారు. ఈ నేపథ్యంలోనే బొత్స వైఖరి అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడింది కూడా పరస్పర విభిన్నంగా ఉండటంతో బొత్స 38 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని అధ్యాపకేతర సిబ్బందిని అరెస్ట్ చేసినప్పుడు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ప్రభుత్వం అంగీకరించినట్టయింది. అందువలన దీనికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్సాను కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి, లేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు మరికొన్ని విపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ధ్వజమెత్తారు. నారాయణను అరెస్ట్ చేసినప్పుడు నారాయణను పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి నారాయణ విద్యా సంస్థలను అరెస్ట్ చేసినప్పుడు ఆ పేపర్ లీకేజ్ కావడానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మంత్రి రాజీనామా చేయాలి కదా, గతంలో పేపర్లు లీకేజ్ అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా అని చెప్పి టీడీపీ నేతలు ప్రశ్నించారు. టీడీపీకి సంబంధించిన మంత్రులే పేపర్ లీకేజ్ కేసులో పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేశారు. అయితే బొత్స మాత్రం రాజకీయంగా అనేక ఆరోపణలు చేస్తారు, నేను పేపర్ లీకేజ్ అయిందని చెప్పలేదు, పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో బయటకు వచ్చింది, అది లీకేజ్ ఎలా అవుతుందని మాత్రమే చెప్పాను అని చెప్పి ఆయన కొత్త వాదన వినిపించారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆయన ఎందుకు రాజీనామా చేయాలి, పేపర్ లీకేజ్ ని మేము అడ్డుకున్నాం కదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరస్పర భిన్న వైఖరులతో ఈ నేపథ్యంలోనే నారాయణకి రిమాండ్ ని న్యాయమూర్తి చిత్తూరు న్యాయమూర్తి రిజెక్ట్ చేయడం తెలుగుదేశం వర్గాల్లో ఊరటనిచ్చింది. అయితే చంద్రబాబు ఈరోజు తెల్లవారుజాం వరకు కూడా ఈ కేసు మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. టీడీపీ నేతలు కూడా చిత్తూరులో కానీ లేకపోతే కర్నూలు కడప వీటన్నిటిలో కూడా నారాయణ కాన్వాయ్ని అనుసరించటమే కాకుండా నారాయణను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు కూడా చాలా ప్రాంతాల్లో బొగ్గుమన్నాయి. నెల్లూరులో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనకు దిగాయి. అయితే నారాయణ 10వ తరగతి పేపర్ల లీకేజీకి సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం అనేది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని చెప్పి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల భారంతో ప్రజల బాధుడే బాధుడు కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ప్రజల్లోంచి వస్తున్న వ్యతిరేకత అదేవిధంగా తన చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి దీంతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తుల వ్యవహారంపై కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుండటం పవన్ కళ్యాణ్ కొండబద్దలను నిర్మోహమాటంగా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వ బోను, ఇందులో పొత్తులకి సిద్ధం, రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యం, దీనిపై చర్చ జరగాల్సింది అవసరం ఉందని చెప్పి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వీటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నారాయణను అరెస్ట్ చేశారు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎట్టకేలకు ఆయనకు రిమాండ్ రిజెక్ట్ కావడంతో టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీ నేతలపై జగన్ ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతోందని టీడీపీ ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. ఐపీసీ కోడ్ను మార్చేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతపై దృష్టి మరల్చేందుకు జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జై నాగేశ్వరరెడ్డి ఆరోపించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి ప్రాధాన్యత ఇస్తాం. అసలు పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు. పేపర్ లీక్ అయిందని చెప్పిన తర్వాత ఈరోజు ఎక్కడైతే టీచర్లందరినీ వాళ్ళని అరెస్ట్ చేసామని ఒకరంటారు, మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు అసలు ఏమీ జరగలేదు మాల్ ప్రాక్టీస్ అని వారంటారు, మరి ఇక్కడ చూస్తేనేమో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఒక రకంగా చెప్తారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్తారు. అంటే దేన్ని నమ్మాలి ప్రజలు? ఈరోజు కేవలం కక్షపూరితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఐపీసీ కోడ్ను కూడా మార్చేసే విధంగా వైసీపీ కోడ్ని పెట్టాల్సి వస్తుంది, ఇష్టం వచ్చినట్టు కేవలం కక్షపూరితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మచ్చ